తాజా 30. సినిమా రంగం ఓ మాయా ప్రపంచం. ఒక్కసారి హీరోయిన్ గా అవకాశం వస్తే తమ దశ తిరిగిపోతుందని వందలాది మంది అమ్మాయిలు ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అన్ని రంగాల్లో మాదిరిగానే సినీ పరిశ్రమలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. కొందరు ఇవన్నీ తెలుసుకుని ఇండస్ట్రీలో అడుగు పెడతారు, వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ స్టార్లుగా ఎదిగిపోతారు. మరికొందరు లోతుబాతలు సరిగా తెలియక బోల్తపడుతుంటారు, వచ్చిన అవకాశాలు వినియోగించుకోకుండా వారిని వీరిని తిడుతూ ఉంటారు. అవకాశాలు ఉన్నంత వరకు వినియోగించుకోవడం, ఆ తర్వాత చక్కగా పెళ్లి చేసుకుని సంసారం చేసుకోవడం అనే కాన్సెప్ట్తో ఇండస్ట్రీకి వస్తే మనశ్శాంతిగా ఉంటుంది. లేదంటే ఇదిగో ఈ మాధవీలతలాగా బాధపడుతూ ఉంటారు. గ్లామర్ హీరోయిన్గా ఎదుగుతున్న క్రమంలో ఈమె కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ సినిమా అవకాశాలు లేకుండా పోయాయి. చివరకు కాల్గర్ల్ అనే షార్ట్ ఫిల్మ్లో నటించింది. జెమినీ టీవీ వాళ్ళు జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్కు యాంకరింగ్ చేయాలని కోరితే రిజెక్ట్ చేసిందట. ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? మాధవీలత కాబట్టి వదులుకుంది. ఇప్పుడేమో తీరుబాటుగా ఇండస్ట్రీని తిడుతోంది. అవకాశాలు కావాలంటే డైరెక్టర్లతో నిర్మాతలతో క్లోజ్గా ఉండాలనే షరతులు పెడతారని చెప్తోంది. ఇండస్ట్రీలో ఉండే మహిళలు నోరు విప్పి మాట్లాడితే చాలామంది సంసారాలు రోడ్డున పడతాయని అంటోంది. నిర్మాతతో దగ్గరగా ఉండకపోతే సరైన హోటల్ రూమ్ ఇవ్వరని, మేకప్ సరిగా చేయరని తాను ఎదుర్కొన్న అనుభవాలను వివరిస్తోంది. తాను వివాహం చేసుకోబోరని, ఒక ఆడపిల్లను దత్తత తీసుకుని పెంచుకుంటానని చెప్పింది.